దీన్ని నేర్చుకొని ఇంకొకరికి చెప్పే విధంగా ఉండాలని నేడు దాదాపు 200 మందికి పైగా మన కుట్ట శిక్షణ పైన అవగాహన లేనటువంటి మహిళలను సైతం మనం శిక్షణ నిమిత్తం తీసుకొని వారికి బేసిక్స్ నుండి నేడు ఫ్యాషన్ రంగంలో మహిళలు ఏ విధమైన దుస్తులు ధరిస్తున్నారో అటువంటి అన్నిలో పుట్టుకొని పుట్టించి మీరు ఆర్థిక అభివృద్ధి సాధించాలిగా. ఏదైనా ఏ రంగంలో అయినా కానీ మనం సాధించాలంటే కృషి పట్టుదల ఉండాలి. మీరు చక్కగా ఒక 40 డేస్ నిరంతరం సెలవులు ఉన్నప్పటికీ వాటిని కాదని కొన్ని పండుగలు ఒకటి రెండు మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ బ్యాచ్మెంట్ ఒక ఇద్దరు కోరుతున్నాం. వీళ్ళందరి మొబైలైజ్ చేయడం వల్ల ట్రైనింగ్ ప్రతి ఒక్కరికి విధానం కూడా తెలియని వారికి కూడా నేర్పించి వారి వారి దుస్తులు కుట్టుకోవడము మరియు ప్రజలకి కుట్టివ్వడం కూడా నేర్పించాను. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు, సెకండ్ బ్యాచ్ పూర్తిగా రాని వాళ్ళు కూడా మేము మంచి శిక్షణ ఇచ్చాము, నేర్చుకున్నారు. వాళ్ళు కూడా 41వ రోజు శిక్షణ తీసుకోవడం జరిగింది. కుట్టిన దేశం గురించి మేడం వాళ్ళు కొలతలు చక్కగా చెప్పి ఏ డ్రెస్ ఎలా కుట్టాలి, ఏ బ్లౌజ్ ఎలా కుట్టాలి అనే విధంగా చక్కగా కొలతల విధంగా పేపర్ మీద రాసి అర్థమయ్యేటట్టు సరిగ్గా నేర్పించి స్వతంత్రంగా బతకాలి. మీకంటూ ఒకటి ఉండాలి. మీరు ఇళ్లలో ఉంటే మీ లైఫ్ మీరు అలాగే ఉండిపోతారు. మీరు అలా ఉండద్దు. మీరు బయటికి వచ్చి కుట్టు మిషన్ నేర్చుకోండి, 10 మందికి ఉపాధి కల్పించండి. దాని ద్వారా ఇంకా మేము మిమ్మల్ని ద్వారా వేరే కూడా మీకు ప్రొడ్యూస్ చేస్తాము. దాని అంటే మీరండి మీరు ఎన్నో సార్లు మేము వచ్చి మాకు మేము ఎలా నేర్చుకుంటున్నాం కనుక్కున్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఏదైనా విలువైన సమయాన్ని మా కోసం స్పెండ్ చేశారు మేడం గారు. మేడం గారు మీకు థ్యాంక్ యూ. ఈ మేడం గారు కూడా మా కోసం ఎంతో వాల్యుబుల్ టైమ్ను ఇచ్చి ఈ రోజు మా కోసం వచ్చారు. మేము అసలు ఇవ్వడం ఎక్స్పెక్ట్ చేయలేము. ఏదో మామూలుగా ఇచ్చేసి మేము అందుకు కూడా మేడం కృషి చేసినందుకు మేము సంతోషంగా భావిస్తున్నాము. ఇంకా ఏంటంటే జ్యూటు అవి కూడా నేర్పిస్తానన్నారు. మళ్ళీ మేడం గారు మాకు ఇంకా ఏమున్నా కంప్యూటర్ గురించి కూడా శిక్షణ తీసుకోవాలని మరీ మరీ వచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. ఇంకా ముందు కూడా మేడం గారు ఇట్లాంటివి చేయండి, మహిళలని ఉన్నత స్థాయిలో ఉంచండి. మీలాగే మేము కూడా గర్వంగా జీవించాలనుకుంటున్నాం. ఇంకేదైనా మీ అమూల్యమైన ప్రధాన ఉద్దేశించి 17th ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ సర్టిఫికేట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన జిల్లా ఎస్పీ మేడం గారికి మరియు మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి, నా తోటి కౌన్సిలర్స్ అందరికీ శిక్షణ గురించితో మరి ఇంకొక నలుగురికి ఉపాధి కల్పించాలి. మనం నిజంగా అప్పుడే మనకు నిజమైన స్వార్థకత ఉంటుంది మన లైఫ్. అమరులైనటువంటి సిఆర్పి జవాన్లకు నివాళులు అర్పించే దానికిగాను అందరం నిలబడి ఒక 2 నిమిషాలు మౌనం పాటి
ఉచిత కుట్టు మిషన్ అంటే చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే ఈ రోజులలో మనం నేర్చుకోవడం అంటే డబ్బులు ఇచ్చి నేర్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కటి దాదాపుగా 5,000-10,000 వరకు ఉంటుంది నేర్పడం. అలాంటివి మనకు ఫ్రీగా నేర్పడం చాలా అదృష్టం. అంటే అందరూ ఇచ్చుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి ఆలోచన ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మనం మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే స్లమ్ ఏరియాలలో ఇలాంటివి చాలా కష్టం, డబ్బులు పెట్టి నేర్చుకోవడం. అలాంటివి ఫ్రీగా నేర్చుకోవడం అంటే చాలా సులభం కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, దాన్ని మరి ఇంకొకరికి నేర్పించవలసిందిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ దీన్ని నేర్చుకొని ఇంకొకరికి చెప్పే విధంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితులు మీరు ఉన్నారంటే చాలా గ్రేట్. అట్లాగే మీరు అంటే మిగతా మహిళలు కూడా స్ఫూర్తిగా నిలవాలని, మీ కాలంపై మీరు నిలబడి మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా మీ భర్త చేయత తప్పట్లేదు. ఇంకా మన మహిళలను ఉద్దేశించి ఎటువంటి కౌన్సిలర్ మేడం గారు మాట్లాడారు? మున్సిపల్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ సంబంధించి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గవర్నర్ పెద్దలు ఎస్పీ గారు తెలియజేసుకుంటూ, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క ఫ్యామిలీలో అంటే ఇద్దరు పనిచేయగలిగినప్పుడే, భార్య భర్త పనిచేసినప్పుడే ఆ ఫ్యామిలీ అంటే మనం ఉన్నది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండు అంటే ఒక నావలాగా ప్రయాణం చేయాలంటే పిల్లల్ని చదివించుకోవడం కానీ మనకు సంబంధించి అవసరాలకు సంబంధించి కూడా ఇద్దరం పనిచేసినప్పుడే మన బ్రతుకు ఖచ్చితంగా నెలకు సరిపోయేంత డబ్బులు సంపాదించగలుగుతున్నాం. ఈ మధ్య పరిస్థితుల్లో అంటే ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక రంగంలో తన భర్తకు చేయితను ఇవ్వాలంటే ఏదో ఒక పని చేస్తూనే మనం చేయితను ఇవ్వగలుగుతాం. అదే ఉద్దేశం కొద్దీ మేమందరం అంటే కౌన్సిల్ అందరం ఆలోచించి స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి మాకు 5% ఉంటుంది. దానిలో మనం మహిళా చైర్పర్సన్ ఉన్నారు కాబట్టి మీరన్నా అంటే ఇన్ని రోజులు ఎవరు కూడా దీన్ని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకురాలి, చైర్పర్సన్గా దృష్టికి తీసుకురాగానే బాగుంటుందన్న ఉద్దేశంతో అప్పుడే ఇమీడియట్గా కుట్టు మిషన్ ప్లస్ జూట్ ప్యాడ్లకు సంబంధించి ట్రైనింగ్ చేద్దామనే ఆలోచనతో స్టార్ట్ చేయడం జరిగింది. 100% సక్సెస్ ఈరోజు. ముఖ్యంగా తను కూడా అంటే అందరం ఆలోచించి చేసినా కానీ తన ముందుంటే నడిపించింది కాబట్టి ఇది సక్సెస్ అయింది. ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని వినియోగించగలిగింది. అంటే ఫ్రీగా వస్తుందంటే చాలా మంది వస్తారు, కొంత మటుకు నేర్చుకుని 8 బ్యాచ్ల లోపల 2,207 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ మొత్తం మందికి దాదాపుగా 4 ట్రైనర్స్ శిక్షణ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే శిక్షణ పూర్తి చేసుకొని ఉన్నవారు కూడా మిగతా వారికి శిక్షణ ఇవ్వడానికి మీరు కూడా ముందుకు రావాలని కోరుతూ, అదేవిధంగా ఏదైతే శిక్షణ నేర్చుకున్నారో ఇది ఎప్పుడు దాన్ని మీరు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డిజైన్లో మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ వచ్చినటువంటి మార్పుల్ని మీరు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఈ శిక్షణ ద్వారా ఉపాధి పొందాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఎవరికైతే కుట్టు మిషన్స్ అవసరమవుతాయో వాళ్ళు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా కానీ త్రీనిధిలో లోన్ రిక్వెస్ట్ పెట్టుకోవడం ద్వారా మీరు మిషన్స్ కొనుక్కొని దీన్ని ఒక ఉపాధిగా మలుచుకొని ఆర్థికంగా ఎదగాలని ఆశిస్తూ ముగిస్తూ. నమస్కారాలు. నిజంగా ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న కార్యక్రమం ఈరోజు మనం కంప్లీట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఎలక్షన్స్ కోడ్ రావడం ద్వారా ఈ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు 2-3 నెలల నుండి మనం పెండింగ్ ఉన్నది. చాలా మంది ట్రైనర్ అయిన వాళ్ళు కూడా మాకు ఇంకా సర్టిఫికెట్ రాలేదు అనే ఉద్దేశంతో చాలా మంది ఎదురు చూడడం జరిగింది. తప్పకుండా ఈరోజు అందరూ తీసుకొని దాన్ని ఓన్లీ ఏదో ఒక పేపర్ లాగా కాకుండా దాన్ని ఒక మీకు ఉపయోగపడే దానిలాగా చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు 45 రోజులు కష్టపడి నేర్చుకున్నారు, అది దాంట్లో 45 రోజులు కాకుండా ఎక్కువగా కూడా నేర్పించడం జరిగింది మీకు వచ్చేంత వరకు ట్రైనర్స్ కూడా. ఎందుకంటే ఏదైనా ఒకటి మీరందరూ నేర్చుకున్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదో టైం పాస్కి ఫ్రీగా ఇస్తున్నారు అనే కాకుండా మీలో ఒక మీకు కూడా అవసరం ఉంది, మాకు తప్పకుండా మేము నేర్చుకుంటామనే ఉద్దేశంతోనే చాలామంది కూడా రెగ్యులర్గా రావడం జరిగింది. అంటే ఇది ట్రైనింగ్ అనేది మిమ్మా తరఫు నుంచి కానీ ఎక్కడైనా నేర్పించగలుగుతాము, కానీ దానికి 3 నెలల కోర్సు ఉంటుంది, బయోమెట్రిక్ ఉంటుంది. ఖచ్చితంగా 3 నెలలు బయోమెట్రిక్ దాంట్లో అటెండెన్స్ ఉంటే మాత్రమే సర్టిఫికెట్ ఇస్తారు. అలా కాకుండా మహిళలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో
ఖచ్చితంగా వారికి ఒక రెండు రోజులు రాకున్నా కానీ ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ కుటుంబ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దీని వల్ల చాలామందికి ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా బయట కుట్టించుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అదేవిధంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి కూడా కాస్ట్లీ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్నవారికి కూడా నేర్చుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఈ ఎక్కడైనా నేర్పించినా కానీ 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మాత్రమే దానికి వయ పరిమితి ఉంది. కానీ మున్సిపాలిటీలో నేర్చిన ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది. అలా చదువు అంటే మినిమం రాయగలిగే చదువు, అలాగే ఇంట్రెస్ట్, మేము నేర్చుకోగలము, మేము చేయగలము అనే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. నిజంగా కమిషనర్ గారు చెప్పినట్టు తప్పకుండా మిషన్స్ కొనడానికి కూడా మెమ్మా తరపు నుంచి లోన్స్ ఇవ్వబడతాయి. అవి తీసుకొని మీరు ఒక 10 మంది నేర్పించి ఉపాధి కల్పించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే చాలామంది ఏంటంటే మేము ఫ్రీగా ఉన్నాం కదా, ఫ్రీగా కోర్సు ఇస్తున్నారు కదా, నేర్చుకొని వెళ్తాము అనే ఉద్దేశంతో మాత్రం ఉండకండి. ఎందుకంటే ఏదైనా ఒక లైఫ్లో మీరు ఒకటి నేర్చుకున్నారంటే అది లైఫ్లో గుర్తుంటుంది మీకు. అది గుర్తున్న దాన్ని మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మీరు ఒక కొన్ని రోజుల తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత అది ఎలా కుట్టామో నేర్చుకున్నా కానీ గుర్తుండకుండా థియరీ అంటే ఎలా కుట్టామనేది థియరీ రాపియడం జరిగింది. దానికి సంబంధించిన చిన్న కుట్టిన ఐటమ్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఈ రికార్డ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. కొన్ని రోజుల తర్వాత కూడా ఈ రికార్డ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి రికార్డ్స్ కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరు తయారు చేసుకోవాలి. ఎందుకంటే మేము మాకు వచ్చింది కదా అని ఎంచిపెట్టకుండా ఈ రికార్డ్ అనేది మీ దగ్గర ఉన్నట్టయితే తప్పకుండా వారికి ఫ్యూచర్లో మర్చిపోకుండా ఉండగలుగుతారు. కొంతమంది ఏంటంటే కొలతలు కూడా మర్చిపోతారు. అలాంటివి మర్చిపోకుండా ఉన్నట్టంటే ఖచ్చితంగా ఈ రికార్డ్స్ అనేది ఉండాలి. అదేవిధంగా ఈ కుటుంబ శిక్షణ ఇప్పటి వరకు 8 బ్యాచ్లు అయిపోవడం జరిగింది. 40 రోజుల ట్రైనింగ్తో 8 బ్యాచ్లు అయిపోవడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ రావడం ద్వారా మేము సర్టిఫికెట్స్ ఇవ్వలేకపోయాం కాబట్టి ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సర్టిఫికెట్స్ ఇంకా ముందు కూడా ఈ బ్యాచెస్ అనేవి తప్పకుండా ఉంటాయి. మీరు ఐకేపీ సెంటర్ కానీ దీనికని వాటర్ ట్యాంక్ దగ్గర కానీ ఇంకా ఎక్కడైనా మీరు ఒక బ్యాచ్ 40 మంది ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా అక్కడ నేర్పడానికి మున్సిపల్ దగ్గర నుంచి తప్పకుండా నేర్పించగలుగుతాము. అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీలో 5% శిశు సంక్షేమానికి ఖర్చు పెట్టాలని ఉంది. కానీ దాన్ని మనం ఎప్పటివరకు కూడా ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే ప్రతి దానికి ఉంటుంది. ఇప్పుడు లైబ్రరీ సెషన్ని మనం 8% కడుగుతాము. అదేవిధంగా శిశు సంక్షేమానికి, అదేవిధంగా ఒక అది ఎలా వృద్ధా ఎందుకు పోతుంది, మహిళలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో జగిత్యాల కౌన్సిల్ ఆమోదం మేరకు ఈరోజు ఈ శిక్షణ 8 బ్యాచ్లు కూడా కంప్లీట్ చేసుకున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు మీ కాళ్ళ మీద నిలబడ్డ రోజే మేము ఈ శిక్షణకి ఒక మంచి అర్థం ఉంటుంది. ఎందుకంటే తప్పకుండా నేర్పించిన దానికి మీరు మీ కాళ్ళ మీద నిలబడితేనే మాకు సంతోషంగా ఉంటుంది. నేర్చుకున్నామా, ఒంటిగా ఫ్రీగా నేర్పించారు, నేర్చుకున్నాము, టైంపాస్కి అలా కాకుండా తప్పకుండా మీ కళ మీద మీరు నిలబడ్డ రోజు మా అందరికీ సంతోషం. కాబట్టి మీ అందరు కూడా ఇదని వృధా ఇచ్చిపెట్టకుండా తప్పకుండా మీ కళ మీద మీరు నిలబడి ఆర్థికంగా మీరు బలపడాలని కోరుకుంటూ, ఇదే విధంగా జూట్ అనేది కూడా ఇంకోటి ఈ 10 డేస్లో ఒకటి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది తప్పకుండా. అది కూడా ఖచ్చితంగా చాలామంది నేర్చుకుని వదిలేయడం జరుగుతుంది. అది అలా కాకుండా ఉన్నట్టయితేనే మీరు భవిష్యత్తులో అంటే ఇప్పుడు బీడీలు చేసేవారు కానీ ఏదైనా ఉపాధి చేసేవారు కానీ అంతకంటే మీకు రెట్టింపు ఆదాయం దీని ద్వారా దొరుకుతుంది కాబట్టి ఇవన్నీ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వాతావరణ కాలుష్యం తగ్గించడానికి ప్లాస్టిక్ నిరోధక ప్లాస్టిక్ తగ్గించడానికి కూడా మనం కూడా ముందుకు వచ్చిన వారు అవుతాము. తప్పకుండా దాంట్లో కూడా మీరు నేర్చుకొని అది ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, నిజంగా ఈ కార్యక్రమానికి పిలవడానికి వచ్చిన ఎస్పీ మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీ అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఒక మహిళ ఎస్పీగా ఉన్నందుకు మన జగిత్యానికి గర్వంగా భావిస్తూ మీ అందరిని ఉద్దేశించి మాట్లాడాలనే ఉద్దేశంతోనే మేడంని పిలవడం జరిగింది. మీరందరికీ కూడా మేడం స్ఫూర్తితో ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 40 రోజులు
ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. 8 బ్యాచెస్ ఆఫ్ ట్రైనీస్ అందరికీ నమస్కారం. స్టిచ్చింగ్ అని ఒక ఆన్లైన్ ఒక మెషిన్ ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్లో. సో అది ఒక 4-5 రోజుల తర్వాత వచ్చింది. అండ్ ఒక 4-5 రోజులు ప్రయత్నం చేసి ఆపేశాను, చాలా కష్టంగా ఉంది అని చెప్పి. సో మీరు 45 రోజులు ఈ ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్గా ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఐ కంగ్రాచులేట్ యూ. చాలా కష్టపడి ఉంటారు. మరి వేదిక పైన వాళ్ళందరూ కాలేజ్కి వెళ్ళినా అది డిగ్రీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, అన్ని దగ్గరలో మనకి మహిళా విద్యార్థులే ఎక్కువ శాతం కనిపిస్తున్నారు. ఒక కొన్ని ఊళ్ళలో జగిత్యాల, నేను ఇంతకుముందు పెద్దపల్లిలో పనిచేశాను, అక్కడ కూడా ఏదైనా కాలేజ్కి వెళ్తే 80% గర్ల్స్ ఉంటారు. ఎందుకంటే బాయ్స్ అక్కడ నుంచి ఏదైనా వేరే ఊళ్ళకి వెళ్ళడం కానీ ఏ రీజన్ కోసమైనా కానీ, మరి చదువుకునే వాళ్ళు ఇంతమంది ఉంటే పని చేసే వాళ్ళు మాత్రం ఎవ్వరూ కనిపించరు. దానికి రీజన్ ఏమిటి చెప్పాలి మీరు? అందరూ చదువుకుంటున్నారు. కాలేజ్కి పంపడంలో డిస్క్రిమినేషన్ అయితే ఇప్పుడు ఏమి లేదు. ఇళ్లలో ఇంతకుముందు స్కూల్కి పంపేవాళ్ళు కాదు, ఇప్పుడు స్కూల్కి పంపిస్తున్నారు. స్కూల్ అయిన తర్వాత ఫీజు కట్టి కాలేజ్కి పంపిస్తున్నారు, ఇంజనీరింగ్కి పంపిస్తున్నారు, పెళ్ళి అయ్యేదాకా మాస్టర్స్ చేసేది ఉంటే అది కూడా పంపిస్తున్నారు. మరి ఉద్యోగం ఎందుకు చేయట్లేదు? ఆర్ దేర్ షుడ్ బి సమ్ రీజన్, చెప్పండి చెప్పండి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకా పెట్టుకుని పైకేమో లేదు ఉద్యోగం చేయాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అనుకోకూడదు. ప్రాబ్లమ్స్ ఉన్నా పని చేయాలి, ఎందుకంటే పని చేయడం వల్ల మనకి ఉపయోగం ఉంది అని మనం నమ్మాలి. ఎందుకంటే సర్టిఫికేట్ తీసుకొని యాజ్ యూజువల్ ఇంటికి వెళ్ళేది కబోర్డ్లో పెట్టుకొని నాకు వచ్చు కానీ పని చేయడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే, మరి ఇంత కష్టపడి మీకు పురపాలక సంఘం వాళ్ళు ఆర్గనైజ్ చేసిన దానికి మీరు విలువ ఇచ్చినట్లు కాదు. సో ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఇంతకు ముందు ఒక రీసెర్చ్ చేశారు, ఏమని అంటే మనం మన పిల్లలకి కానివ్వండి, కుటుంబ సభ్యులకు కానివ్వండి, జనరలీ రోల్ మోడల్స్ గురించి చెప్తాం. అది ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు కావచ్చు, క్రికెటర్స్ ఎవరైనా కావచ్చు, బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళైనా కావచ్చు, చెప్తాం. వాళ్ళు చూడండి, సచిన్ టెండూల్కర్ ఇంత పొద్దునే లేచి ఎంత దూరం నడిచి వెళ్ళేవాడు, అందుకే గొప్పవాడయ్యాడు. అబ్దుల్ కలాం ఇంత దూరం నడిచి పొద్దుటే లేచి ఇంత చదువుకుని ఇంత కష్టపడి ఇలా చేసేవాడు, అందుకే గొప్పవాడయ్యాడు అని మనం చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాం పిల్లలకి. కానీ రీసెర్చ్లో తేలిన విషయం ఏంటి అంటే, మనం కళ్ళ ముందు కనపడని రోల్ మోడల్స్ కాదు, మనకి చుట్టూ ఇంట్లో కనిపించే వాళ్ళు. మీ అమ్మ ఏం చేస్తున్నారు, మీ నాన్న ఏం చేస్తున్నారు, మీ అక్క ఏం చేస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, మీ ఊర్లో మనుషులు ఎలా ఉన్నారు, దీని ఇంపాక్ట్ అన్నది కుటుంబం మీద అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. మీరు గనక ఇంత కోర్సు చదివిన తర్వాత మళ్ళీ అదే చిన్న చిన్న మైండ్ సెట్లోకి గనక వెళితే, మా పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు వాళ్ళ ఎవరితోటి గొడవ పెట్టుకోవాలి, ఏ ఇష్యూని తవ్వాలి, ఏ కష్టం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్స్క్యూజ్ చెప్పి పని చేయకుండా ఉండాలి, ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటే ఇదే మైండ్ సెట్ మీ పిల్లల మీద కూడా పడుకున్నది. ఒకటే విషయం, చాలా కష్టపడి కోర్స్ అన్నది కంప్లీట్ చేశారు. ఇప్పుడు మీ కోర్స్ బుక్ కూడా చూపించారు, చాలా ప్రొఫెషనల్గా మీ కాళ్ళ మీద నిలబడేటట్లు, మీకు తర్వాత లోన్స్ కూడా ప్రొవైడ్ చేసేటట్లు అన్ని అరేంజ్ చేసి ఉన్నాయి. మరి మన తరపు నుంచి కావాల్సింది ఒక్కటే, ఏమిటి అంటే మేము పని చేయాలి అని మీరు సంకల్పించుకోవాలి. ఎందుకంటే మీకు ట్రైనింగ్ ఇవ్వచ్చు, చెప్తారు గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళచ్చు కానీ తాగించలేము అని చెప్పి. సో మీకు ట్రైనింగ్ ఇచ్చారు, మీకు లోన్స్ కూడా ఇవ్వబడతాయి, మీకు సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు. ఇదే కాదు, ఇంకా చాలా చాలా రకాల ఉపాధి అన్నది మనమే చూసుకోవచ్చు అని చెప్పారు. అది విస్తరాకులు అని చెప్పారు, క్యాండిల్ మేకింగ్ కావచ్చు, బ్యాగ్స్ తయారు చేయడం కావచ్చు, ఏదైనా బేకరీ ఐటమ్స్ కావచ్చు, ఆర్ కంప్యూటర్ ట్రైనింగ్ కావచ్చు. మనం ఆలోచిస్తే ఎన్నైనా కనిపిస్తాయి. అన్నిటికీ ట్రైనింగ్స్ అనేవి ఉన్నాయి, అన్నిటికీ ప్రభుత్వం లోన్స్ ఇస్తుంది. ఒకటే కావాలి మన తరపు నుంచి, ఏమిటి అంటే ఎక్స్క్యూజెస్ చెప్పకూడదు. మాకు పని ఉంది, మా ఇంట్లో ఒప్పుకోరు, మా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేరు, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వీటన్నిటికీ సొల్యూషన్ కూడా మీరు పనిచేయడమే. ఎందుకంటే మీరు పనిచేస్తే ఆర్థిక ఇబ్బందులు పోతాయి. మీకు ఇంకెవరో మీరు ఉద్యోగం చేయొచ్చు చేయకూడదు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. మీ మీద గౌరవం అన్నది పెరుగుతుంది, మీ మాటకి విలువ పెరుగుతుంది, మీలో ఆత్మవిశ్వాసం అన్నది పెరుగుతుంది. సో మీ తరపు నుంచి ఇవాళ సర్టిఫికెట్ తీసుకుంటున్నందుకు మీరు చేయాల్సింది ఒకటే పని, ఎక్స్క్యూజెస్ చెప్పొద్దు. ఎక్స్క్యూజెస్ అన్నది చెప్పొద్దు. ఏదైనా సరే కష్టం ఉంటే పర్వాలేదు, పని చేయండి.
మీ పిల్లలు ఎవరు చూసుకుంటారు, మీ ఇంట్లో కూడా ఎవరు చేస్తారు, మీకు దీంతో డబ్బులు వస్తే ఇంకెవరినైనా పెట్టుకోండి ఆ పని చేయడానికి, ఇంకొకళ్ళకి కూడా ఉపాధి కలిగించిన వాళ్ళు అవుతారు మీరు. సో ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ థ్యాంక్ మున్సిపల్ చైర్పర్సన్ గారు నన్ను ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసిన. రేణుక షాహిన్ బేగం హరిహి గిటారే.